హరి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. పండుగ రోజున కృష్ణుడి పాదాలు వేస్తారు ఎందుకు, వివరించండి అంటూ రాస్తున్నారు. మా ఇంటికి రావయ్యా అని పిలవటం అన్నమాట. మా ఇంటికి రావయ్యా అని పిలవటమే కాదు, వచ్చినట్టు భావించటం. మరి స్వామి వస్తే పాదాలు ఉండాలి కదా, అందుకే చిన్న చిన్న పాదాలు వేసుకొని మాకు ఇలా వచ్చాడు, ఇగో ఇక్కడ దాకొచ్చాడు, ఇక్కడ దాకొచ్చాడు, ఇక్కడ దాకొచ్చాడు, మా ఇంటి దాకొచ్చాడు. పరమాత్మ రాకను అనుభవిస్తాం, ఆనందం అనిర్వాచ్యంగా చెప్పలేము. మన ఇంటికే కృష్ణుడు వస్తే ఒక్క భావన ధ్యానించండి. చిన్ని చిన్ని పాదాలతో చిన్ని కిట్టయ్య మన ఇంటికి వస్తే మన స్థితి ఏమిటి, మన ఆనందం ఏమిటి, మన అనుభూతి ఏమిటి, మన పారవశ్యం ఏమిటి? ఇలాంటి పారవశ్యాన్ని మనం అనుభవించటానికి, పక్క వారికి అనుభవింపజేయటానికి ఇంటి ముందే పాదాలు. ఒక మనీలే కాదు, అన్నీ అందరూ వేస్తారు, ప్రతి ఇంటి ముందర వేస్తారు. అంటే స్వామి ఎక్కడ ఉన్నట్టు, అంతటా ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. ఆయన రావటం ఏమిటి, మనం కథ చెప్తా పద్మపురాణంలో. ఓ గోపిక అంటే సత్యభామ అనుకుందాం, సత్యభామ చాలా ఇష్టాలు కృష్ణుడికి, ఆమెకు ఆయన అంటే చాలా ఇష్టం అందరికంటే ఎక్కువ. ఎక్కడికి పోవద్దు, నా దగ్గరే ఉండాలి, ఇలా అంటాడు. ఆమె అంటుంది అలాగే అంటాడు స్వామి. కానీ రాజకీయాలు ఉన్నాయి కదా, కొంచెం బయటికి పోయి రావాలి కదా, అలా సభకు వెళ్ళాలి, నాలుగు మాట్లాడాలి. వాళ్ళు ఎంత, తొమ్మిదింటికి వచ్చేస్తాను. సరే మరి ఏం చేస్తాం, భర్త పోవాలి కదా, వెళ్ళినండి. తొమ్మిది దాటితే మాత్రం రానివ్వను, అబ్బే ముందే వచ్చేస్తాను. వెళ్ళాడు, ఆయన వస్తాడా, ఆయన రాణిస్తాడా? తొమ్మిది, తొమ్మిదిన్నర, పది, పదిన్నర రాడు. ఇంకొక ఒళ్ళు మండింది, మగవాళ్ళంతా ఇంతేనేమో, తలుపులు దభాలను వేసేసి గడియ పెట్టేసింది. ఇక చూడు రాణి, కృష్ణుడు చెప్తాను, నేను తలుపు తీయను, రానివ్వను, చూడు అని వచ్చి మంచం మీద కూర్చుంది. అంటే పక్కనే ఉన్నాడు. అయ్యో ఎప్పుడు వచ్చారు? వచ్చానా, రావటం ఏంటి, వెళ్ళారు కదండి, ఎవరు వెళ్ళారు, నీకు వెళ్ళాను, ఇక్కడే ఉన్నాను కదా, నీ పక్కనే ఉన్నాను. మరి నిజంగా చెప్పు, వెళితే తలుపు పెట్టావు కదా, ఎక్కడ ఉన్నాను, తలుపు పెట్టావా, గడియ వేసావా, నేను బయట నుంచి వచ్చా, లోపల ఉన్నానా? లోపలనే ఉన్నారు, మరి ఇంక వెళ్ళటం ఏంటి అంటే, నేను సర్వాంతర్యామిది, నాకు వెళ్ళుటా వచ్చుట ఎక్కడిది, కేవలం మీ భావన. నా స్వామి వెళ్ళాడు, నా స్వామి వచ్చాడు కాదు, నా స్వామి ఉన్నాడు, సర్వదా ఉంటాడు, సర్వత్ర ఉంటాడు. అర్థమే అది, ఆనందం ఎప్పుడూ పోదు, పరమాత్మ ఎప్పుడూ పోడు. ఈ ధర్మాన్ని ప్రబోధించడమే చిన్ని చిన్ని పదాలు.